అసలు నా గురించి ఏమనుకుంటుంది ఇది? సంజ, ఏంది ఈ 50 రూపాయలు? ఏంటి మీరు వెళ్ళడానికి? వెళ్ళడానికి ఓకే, తిరిగి రావాలి కదా. ఎలా వెళ్ళారో అలాగే రండి. బయట పెట్రోల్ రేట్లు ఎలా పెరిగిపోయి తెలుసా? అయినా ఈ 50 రూపాయలతో బైక్ మీద ఆఫీస్ కి వెళ్తే బైక్ ఎక్కడ అయిపోతుంది కూడా తెలియదు. అందుకే బస్ కి వెళ్ళండి. నేనేంటి నా ఇమేజ్ ఏంటి? అయినా బస్ లో ఆఫీస్ కి వెళ్తే ఇక వెళ్ళినట్టే. అయినా శాలరీ మొత్తం నీ చేతిలో పెడుతున్నాం కదే, ఏం చేస్తున్నావు? ఆహా, ఎంత ఇస్తున్నారు? మీరు వాడుకోగా సగం ఇస్తున్నారు. అవి ఇంట్లోకే వాడాలా, మీ ఖర్చులకే వాడాలా? అయినా ఇంట్లో అంత ఖర్చులు ఏముంటాయా? ఇంట్లో ఖర్చులు ఏముంటాయా? హౌస్ రెంట్, పేపర్ బిల్లు, కరెంట్ బిల్లు, కార్ బిల్లు, డిటిహెచ్ బిల్లు, మొబైల్ రీఛార్జ్, సర్వీస్ బిల్లు, ఇవన్నీ కాక అప్పుడప్పుడు మీకు ఇలా పెట్రోల్ బిల్లు. 3 డేస్ సరిపోతాయి. కావాలని మిగిల్చి నీకు మళ్ళీ కూడా తీసుకొస్తాను.